రేపు 20వ తారీఖు రేపు చెప్పారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఎన్నికలకు ఎలా సమాయత్తం చేయబోతున్నాం, పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ కలగలిపి ఎలా తీసుకెళ్తున్నాం, కార్యకర్తలకు ఏం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం ఇట్లా అన్నీ కూడా రేపు చెప్పబోతున్నానని చెప్పి చెప్పారు. బాధ్యతలు నీ మీద నమ్మకం పెట్టాం, సిన్సియర్గా నువ్వు చేస్తావని నమ్మకం ఉంది, నాకైతే రెండో ఆలోచన ఏం లేదు, పార్టీని గట్టిగా కృష్ణా జిల్లాలో గట్టిగా నిలబెట్టాలి మళ్ళీ అని చెప్పి అని మాట్లాడు. తప్పకుండా ఏ బాధ్యత చెప్పినా చిరునవ్వుతో చూస్తామని చెప్పి చిరునవ్వుతో స్వీకరిస్తామని చెప్పి ఆయన కూడా హ్యాపీగా మాట్లాడి పంపించారు. సార్ మీదేమో సంక్షేమ పరిపాలన అని చెప్తా ఉన్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రజలందరూ కష్టాలు ఉన్నారని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లేచిపోవాలి పైకి, ఈ బలమైనటువంటి ఆకాంక్షలు తప్పితే వేరేగా వారికి ఉండలేదనేది మనకు అర్థమవుతుంది. ఎన్ని ఒకటి కాదు కదా, ఎన్ని ఉదాహరణలు. ఆయన రోజు కాదేంటే సినిమా యాక్టర్ కాబట్టి రోజు మనకు కొత్తగా వండితే మీరు టీవీలో చూపించగానే వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము చూపిస్తాం, కానీ మీ అంతరాత్మకు కూడా తెలుసు, విలేకరులకు కూడా ఏమో నిన్న ఒక బూత్ మాట్లాడాడు, నిన్న అట్ట మాట్లాడాడు, ఇవాళ అట్ట మాట్లాడాడు, ఇదంతా తప్పు కదా అనేది మీకు తెలుసు. కానీ మనకి తప్పదు, ఎక్కువ మంది చూస్తారు కాబట్టి చెప్పక తప్పదు. మాకు అంటే మాకు కూడా ఏంటంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి కోసం, అంతకుమించి వేరే కాదనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారికి ఆయనకి వ్యత్యాసం ఏంటంటే చిరంజీవి గారు నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను అని చెప్పి చెప్పారు, నా వల్ల కావట్లేదు, ప్రజలు నన్ను ఆదరించలేదు సంతృప్తిగా, నా వరకు ఇంతవరకు చాలు, నాకు ఇంత శాతం ఓటేశారు చాలు, నేను ఇక నడపలేనని చెప్పని ఆయన నేను రాజకీయాలకి సరిపడనని చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారిది భిన్నమైనటువంటి ఆలోచన, భిన్నమైనటువంటి దృక్పథం, చిరంజీవి గారితో వారికి సంబంధం లేదు. నిజంగా చిరంజీవి గారు దేవుడు లాంటివాడు, తను నిజాయితీగా ఇది అంటే ఇది అంటాడు, ఇది కాకపోతే నేను చేయలేనయ్య బాబు అంటాడు. చూసాం మనం ఎవరైనా అనుకున్నా అదే ఇంకొకటి, ఏ స్వార్థపూరిత రాజకీయ నాయకుడైనా కూడా ఏం చెప్పేవాడు చిరంజీవి గారి స్థానంలో ఉంటే కనుక రాష్ట్రం విడిపోతుంటే వెంటనే మళ్ళీ నా పార్టీ నా దుకాణం అని సర్దేసుకుని మళ్ళీ అవకాశం అని చెప్పాడు. కానీ ఆరు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించాడు, నాకు రాజకీయాలు వద్దని చెప్పని హ్యాపీగా ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ మనవాడు అట్ట కాదు కదా, నాకు సినిమాలు అక్కర్లేదంటాడు, నా 100 కోట్లు వదిలానంటాడు, ఇటు వచ్చానంటాడు, మీకోసమే నా జీవితం త్యాగమంటాడు, మళ్ళీ సినిమాలు అంటాడు, రోజుకి సంవత్సరానికి 4 సినిమాలు 6 సినిమాలు ఖాళీ లేకుండా చేస్తాడు, షెడ్యూల్ గ్యాప్లో టప్పని వచ్చి చంద్రబాబు గారిని లేపాలంటాడు, బీజేపీని తిట్టాడు, బీజేపీని చంకనెక్కాడు, మళ్ళీ అయిపోగానే మళ్ళీ నాకు కమ్యూనిస్టులు అన్నాడు, కమ్యూనిస్టులు అయిపోయి బీజేపీని తిట్టి బీజేపీ చంకనెక్కి మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు, మనం జగన్ వ్యతిరేక ఓటు అంతా కూడా చీలకూడదు, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటాడు. మరి 2019లో చంద్రబాబు ఓటు వ్యతిరేకంగా చీలకూడదు అని ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు గుంటూరు సభలో వారు ఏం మాట్లాడారు? తండ్రి కొడుకులు దొంగలు అది ఇది దోపిడీదారులు, అక్కడ దోచుకున్నారు ఇక్కడ దోచుకున్నారు, ఆఖరికి మన అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా వదలకుండా, అది ఎవరు అగ్రిగోల్డ్ డబ్బులు ఎక్కడి అజలి చెమటోడ్చి పేదవాడి కష్టార్జితం ఆ డబ్బులు, అగ్రిగోల్డ్ డబ్బులు, ఆ అగ్రిగోల్డ్ పేదవాడి కష్టం చెమటోడ్చి సంపాదించిన రూపాయలను కూడా రూపాయి పోగేసుకునే అగ్రిగోల్డ్లో కట్టిన డబ్బులను కూడా వదలకుండా వీళ్ళు మింగేస్తున్నారు, ఆస్తులు కొనేసుకుంటున్నారు, వీళ్ళందరూ ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. పాచిపోయిన లడ్డు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, సేవ చేయటానికి అధికారం కావాలా, జగన్మోహన్ రెడ్డి చూడండి అధికారం పెడుతున్నాడు, నీ అధికారం లేకుండా సేవ చేయట్లేదు అన్నాడు. తమరు ఏం చేస్తున్నారు? బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏం సాధించారు? బీజేపీ మెడలు వంచి చాలా సాధిస్తా అని చెప్పారు కదా, ఏం సాధించారు? ఏం మెడలు వంచారు ఈ రాష్ట్రానికి? ఏ ఒక్క దమ్ముడి లాభం చేకూర్చారా? ఎందుకు ఎన్ని కాలక్షేపం కబుర్లు, అమాయకమైనటువంటి, నిజంగా చెప్పాలంటే ఇందులో ఈ మొత్తం సినారియోలో
పవన్ కళ్యాణ్ గారి సినారీలో అత్యంత అమాయక జనం ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ని అభిమానించి ఆ ఎరుపు తెలుపు జెండా మోస్తున్నటువంటి వాళ్ళు అమాయకులు. పాప ఏం చేస్తాను ఆ పిచ్చితో తిరగటమే తప్పితే ఇంత పచ్చి దగా మోసం చేస్తున్నాడిని ఆయనకి కూడా జాలి గాలట్లా. అరే అమ్మ వీళ్ళు ఇంత పిచ్చిగా నన్ను అభిమానిస్తున్నారు, ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారే, వీళ్ళని మోసం చేయడం తప్పు కదా అని ఆయన మనసుకి అరే ఇది పాపం కదా అని కూడా అనిపించబోవటం ఎంత కిరాతకమైంది అది. చివరికి దత్తపుత్రుడు అని నన్ను కామెంట్ చేస్తున్నారు, నేను ఎవరికి దత్తత లేదు, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి దత్తపుత్రుడు అని పవన్ దత్తపుత్రుడు అనే మాట చాలా చిన్న మాట, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఎత్తకాలి ఆయన కోసం. రాజమౌళి సినిమాలో సత్యరాజు గారి పాత్ర కంటే కూడా చాలా పెద్ద పాత్ర, సత్యరాజు చిన్న పాత్ర, చాలా చిన్న పాత్ర. అంటే సింహాసనానికి నేను బానిసని అని చెప్పి ఆయన చెప్తాడు కదా, చంద్రబాబుకి ఇంకా పెద్ద పదం అయింది ఆయన కోసమే. నిరంతరం అన్న కోసం కూడా ఇట్లా కష్టపడి ఉంటే ఎంత ధర్మంగా ఉండేదో. చిరంజీవి గారి కోసం కనీసం చంద్రబాబు కోసం ఇవాళ ఆలోచన చేసేటువంటి సమయం, చంద్రబాబు కోసం పరితెప్పించేటువంటి దాంట్లో పైసా వంతు చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి కష్టపడి తాపత్రయపడితే నిజంగా అన్న రుణం తీర్చుకుంటా శంషేర్ రా వీడు నిజంగా భలే పనిచేస్తున్నాడు రా అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు వాళ్ళిద్దరు బంధమేంటో తెలియదు, చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది. ఈ విడదరాని బంధం, ఈ అచంచలమైన ప్రేమ ఎవరికి అర్థం కానీ ఆ దత్తపుత్రుడు అనే మాట చాలా చిన్న మాట అనేది నా అభిప్రాయం. సార్ అటు జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సమీకరణాలు మార్చేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు, మీకు కూడా పొలిటికల్ ఎనలిస్ట్ గా ఉన్నారు, అంటే పొత్తుల ఎత్తులపై వైసీపీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని సూచించి ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. మాకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని మేమేమి చంద్రబాబు నాయుడు గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు లేదా సిపిఐ పార్టీలాగా మేము చంద్రబాబు ఆలోచనతో డ్యాన్సులు కట్టేవాళ్ళం కాదు కదా. మాకు దిశానిర్దేశం చేసేటువంటి స్థితి ఎవరికీ లేదు. ఏ వ్యక్తులకి ఏ రాజకీయ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసించేటువంటి అధికారం కానీ తాహత కానీ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఒంటరిగానే ప్రయాణం చేస్తాడు. ఆయన ఒకటికి పదిసార్లు చెప్పాడు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా కావాల్సినటువంటి ఓట్లు మా అవసరం పడినప్పుడు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవడిస్తే రాతపూర్వకంగా నిర్ణయం చేస్తే నిర్ణయం చేసినప్పుడు మాత్రమే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేప్పుడు ఏ పార్టీతో మేము జతకట్టమని ఇప్పుడు 100 సార్లు చెప్పాడు. ఈ కక్కుర్తులన్నీ ఎవరి? కక్కుర్తి సామ్రాట్ చంద్రబాబు నాయుడు గారు, కక్కుర్తి సామ్రాట్ పవన్ కళ్యాణ్ గారు. కక్కుర్తోడు వీళ్ళు వావి వరసలు లేకుండా సిద్ధాంతాలు లేకుండా ఎన్నికలకి ఒక్కొక్కరితో జతకట్టేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాళ్ళు, ప్రశాంత్ కిషోర్ మాకు కన్సల్టెంట్ మాత్రమే, మాకు రాజకీయ దిశానిర్దేశకుడు కాదు. మా పార్టీ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు సరిదిద్దుకోవాలి, ఎక్కడ బాగుంది పార్టీ, ఇంకా పార్టీని ఇంకా వేగవంతం ఎక్కడ చేయాలి, ఇంకా పటిష్టం ఎక్కడ చేయాలి అనేది మాకు సూచనలు చెప్పటానికి వారికి మాత్రమే తప్పితే మాకు దిశానిర్దేశం చేసేటువంటి ఇది పరిస్థితి లేవు. ఏ రోజు ఉంది? మేము ఏ పార్టీతో వద్దని ఎప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పాడు, కడప ఎలక్షన్లు ఏం చెప్పాడు, మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటే బాకండి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు విజయం గారు ఇద్దరు కలిసి ఇద్దరు రిజైన్ చేసి పోటీ చేస్తే భవిష్యత్తులో ఇతను బీజేపీతో వెళ్ళిపోతాడు, సాయిబులారా లేకపోతే మైనార్టీలారా మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటే బాకండి అని కడపలో చెప్పావు. అన్న 6 నెలలు తిరగకుండా బీజేపీకి సంకన ఎక్కింది వాడు, మోడీ కాళ్ళట్టుకుని వంగొంగి మోడీ కూర్చోమంటే కూడా భయపడి మోడీ దగ్గర మోడీ పక్కన కూర్చుంటాకి భయపడినాడు ఎవడు. మళ్ళీ మోడీని తిట్టింది ఎవడు, తులు ఉచ్చా హై మేరకు బీవీ హై తుమ్కో బీవీ నై హై మేరకు లడకా హై తుమ్కో లడకా నగి హై అయ్యి అని చెప్పి మాట్లాడింది ఎవడు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సంకనాకత రెడీగా ఉన్నది, అరువులు దాస్తున్నది ఎవరు, బీజేపీ కోసం పరిగెడుతున్నది ఎవరు,
బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పేది ఎవరు? లవ్ లెటర్లు రాస్తున్నది ఎవరు? అంతకితం ఏం చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు? కత్తి సుత్తి కంకి కూడా నేను పాకేపుడే మా అమ్మ చెప్పి మా అమ్మగారు చెప్పారు, నన్ను అన్నప్రసంగ వదిలేస్తే నేను వెళ్ళి కత్తి సుత్తి కంకి కూడలు కట్టుకున్నాను. నాకు సిపిఎం పార్టీ రామకృష్ణ గారు బాగా ఇష్టం అన్నాడు. సిపిఎం పార్టీ రామకృష్ణ ఏంటి? సిపిఐ పార్టీ అసలు ఆ మాటకే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ రామకృష్ణ గారు అనగానే ఈయన పరిగెత్తికి వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి లేక రామకృష్ణ అన్నాడు కదా అని వెళ్ళిపోయి వీళ్ళందరూ మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. ఒక్క తందే నేడు ఎలక్షన్లు అవగానే ఈ కమ్యూనిస్టులని ఒక్క తందని మళ్ళీ బీజేపీ సంకనెక్కడ ఎగిరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీని అంటున్నాడు. చంద్రబాబు గారు మొత్తం కమ్యూనిస్టులని అందరినీ ఏకం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు అంతా ఏకం చేస్తాను. సిద్ధాంతాలు వాయు వరుసలు లేనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఒకే మాట మీద ఉన్నాయి. నికార్స్గా దమ్ముగా రాజకీయం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు.